కోమరి శివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషుడికి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ధనవృక్షం గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ధనవృక్షం అంటే ధనాన్ని ఇచ్చే ఒక చెట్టు అని అర్థం. తంత్రశాస్త్రంలో కొన్ని ముద్రలు అలాగే కొన్ని గుర్తులు ఉంటాయి. అంటే స్వస్తి గుర్తు ఒకటి, ఓం ఒకటి, త్రిశూలము ఇలాంటివి గుర్తులు ఉంటాయి. అతి పురాతనమైన తంత్రంలో ఒక విశేషమైన స్వస్తికతో కూడుకున్న ఒక ధనవృక్షం అనేది ఉంది. ఈ ధనవృక్షాన్ని ఎవరి దగ్గర ఏదే ఉంటుందో వారికి ధనం ప్రవాహంలాగా వస్తుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మనకి డబ్బు కావాలి అనుకున్నప్పుడు, డబ్బు నిలబడాలి, మనతో పాటు డబ్బు ట్రావెల్ అవ్వాలంటే ధనాన్ని ఆకర్షించే శక్తి మనలో ఉండాలి. చాలా వీడియోలు చెప్పాను, అంటే మనం పర్సులో పెట్టుకునే వస్తువుల గురించి చెప్పాను, అంటే సుగంధ ద్రవ్యాలు పెట్టుకోమని చెప్పాను. చాలామంది ఏం చేస్తున్నారంటే పెట్టుకొని మర్చిపోతున్నారు సుగంధ ద్రవ్యాలని. వాటిని మార్చుతూ ఉండాలి. ఎప్పుడు టైం వరకు మార్చాలి అని చెప్పామో ఆ టైం వరకు మార్చుతూ ఉండాలి. నెలకు మార్చమంటే నెలకు మార్చాలి, సంవత్సరానికి మార్చమంటే సంవత్సరానికి మార్చుకోవాలి, లేదా వారానికి మార్చమంటే వారానికి మార్చుకోవాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ ధనవృక్షాన్ని మన జేబులో పెట్టుకోవాలి, పర్సులో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి మీకు చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు తాంత్రిక వస్తువులు పాంటలు చెప్తున్నారు మీరు, మాకేమో దొరకడం లేదు, మీరేమో వెబ్సైట్లో పెట్టానంటున్నారు, కొన్ని పెట్టడం లేదు, కొన్ని మాత్రమే వెబ్సైట్లో ఉన్నాయి, అలాగే ఇంద్రజాలు అదజూడి లాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేయమంటున్నారు, మేము కాంటాక్ట్ చేస్తే రేట్ ఎక్కువ చెప్తున్నారు అని చాలామంది అడగడం జరిగింది. తాంత్రిక వస్తువులకు రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మీ గోత్రనామాల మీద పేరు చేసి మీకు ఇవ్వాలి అంటే దానికి రేటు ఉంటుంది, అలాగే శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికని, సంకల్పాన్ని చెప్పి పూజ చేయాలి, ధార పోయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేటు ఉంటుంది. కాబట్టి అది మీరు గుర్తుంచుకోవాలి. కావాల్సిన వారికి ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈ ధనవృక్షాన్ని ఎలా తయారు చేయాలి చెప్తాను. అలాగే ముఖ్యంగా మీరు ఎవరైతే మిత్రులు చూస్తున్నారో, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారో, వారి అందరికీ కూడా ఇలాంటి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోని షేర్ చేయండి, ఛానల్ లింక్ను షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. అలాగే మీరు వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, మన ఛానల్స్ లింక్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ధనవృక్షానికి చేసుకోవడానికి కావాల్సింది ఒక వైట్ పేపర్ తీసుకోండి, చిన్న పేపర్ అయినా పర్వాలేదు, దీని మీద స్వస్తికి వేయాలి. ఎలా వేయాలి చెప్తాను. అలాగే ఖచ్చితంగా గ్రీన్ కలర్ ఇంక్ పెన్ కావాలి. గ్రీన్ కలర్ కాకుండా ఏ పెన్తో చేయొద్దు, నేను చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది ఇక్కడ పెట్టి చేస్తున్నాను. ముందు స్వస్తిక్ తీసుకోవాలి, మధ్యలో పాయింట్ పెట్టండి, చిన్న పేపరే సరిపోతుంది. ఇప్పుడు మనం స్వస్తిక్ గీసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్, అంటే స్వస్తిక్ మొదటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నుండి ఇలా గీత తీసుకొచ్చి ఈ రెండో గీతకి మధ్యలో పెట్టాలి. ఇక్కడ దీనికి ఒక బాణం మార్క్, అంటే కింద వైపు వచ్చేట్టు బాణం మార్క్, అంటే మన గడియారం ఎలా ముళ్ళు తిరుగుతుందో అలా పెట్టుకోవాలి. నేను దగ్గరగా కూడా చూపిస్తాను. అలాగే ఈ రెండో రేఖ దగ్గర నుండి మధ్యలోకి, అలాగే బాణం మార్కు, ఇది మూడవ రేఖ దగ్గర నుండి మధ్యలోకి, ఇక్కడ కూడా ఒక బాణం మార్కు, ఈ పైన నాలుగో దాని దగ్గర నుండి కూడా మధ్యలోకి, ఇక్కడ ఒక బాణం మార్కు. నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని గ్రీన్ కలర్ స్కెచ్తో కానీ పెన్తో తయారు చేసుకోవాలి, చిన్న పేపర్ మీద చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు దీనికి ఏమి ధూపము దీపము ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, మనసులో కోరిక మాత్రం చెప్పుకొని దీన్ని చక్కగా మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీరు ప్రతిరోజు కూడా ఈ ముద్రని, మా చెట్టు అంటే ముద్ర కాదు చెట్టు, ఈ చెట్టుని మీరు చూసుకొని మీకు ఏం కావాలి, ఎంత ధనం కావాలి అని మనసులో కోరుకుంటూ ఉండండి, మీ పర్సులో పెట్టుకోండి. ఇది ఎన్ని రోజులు వాడవచ్చు, ఈ కాగితం పాడైపోయే వరకు వాడుకోవచ్చు. ఒకవేళ కాగితం పాడైపోయినా, ఏదైతే చిరిగిపోయినా మీరు ఏం చేస్తారంటే కొత్త తయారు చేసుకోండి. దీన్ని ట్రైబల్స్ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు,
మన భారతదేశంలో కూడా కాకుండా ఆఫ్రికాలోను, ఉత్తర అమెరికాలోను, దక్షిణ అమెరికాలో ఉన్న కొన్ని ట్రైబల్ జాతుల వారు వీన్ని కొన్ని ముద్రలు అంటారు, అంటే సింబల్స్ అంటారు, సింబాలిజంలో ఇవి ఉన్నాయి, స్వస్తిక్ని ఇలా వాడతారు. దీన్ని మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా పెట్టుకొని చూడండి, విశ్వాసంతో నమ్మకంతో పెట్టి చూడండి. ఖచ్చితంగా ఇది ధనవృక్షం. ఈ ధనవృక్షం మీ దగ్గర ఉంటే ధనాన్ని ప్రకృతిలోంచి, యూనివర్స్లోంచి మీకు ఆకర్షింపజేస్తుంది అని శాస్త్రం చెప్తున్న మాట. మీరు నమ్మకోలేదనుకోండి, ఏమీ వేస్ట్ అండి, జరగవండి అని ఎవరు పొరపాటు చేయకండి. ఎందుకంటే ఎవరికైతే నమ్ముతారో వారికి మాత్రమే ఫలితాలు వస్తాయి. అంటే యద్భావం తద్భవతి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.